తప్పు సుదీర్ఘంగా గంట పైగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అసలు ఈ మ్యాన్ మేడ్ వరదలు రకరకాలన్నీ కూడా చెప్పడం జరిగింది. పైన నింపకుండా నింపకుండా వదిలేస్తుంటే అట్టగట్టుకు వదిలేస్తుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదని ఒక మాట అన్నట్టున్నాడు. రెండోది 300 టీఎంసీ నీరు సముద్రం కలిసిపోతే రాయలసీమకు చుక్క నీరు అందించలేదని చెప్పాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి పాయింట్కి కూడా వివరణిస్తాం. ఏ విధంగా అధికార యంత్రాంగం నిజంగా ఒక పర్ఫెక్షన్తో ఏ విధంగా మేనేజ్మెంట్ చేసి ఈరోజు మొత్తం కూడా వాటర్ని ఇంపౌండ్ చేయటమే కాకుండా చేయటం కూడా ప్రతి ఒక్కటి కూడా ఒక గంట గంటన్నర సేపు చెప్పిందే అబద్ధం చెప్పకుండా సూటిగా ప్రతి ఒక్కటి కూడా చెప్పదలుచుకున్నాం సార్. ఆయన చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట జూలై 29వ తేదీకి 419 టీఎంసీలు నింపే అవకాశం, 3 రిజర్వాయర్లు, తర్వాత నెల్లూరులో జిల్లాలో 130, కడపలో 100 అని చెప్పాడు సార్. అలాగే ఆగస్టు 3వ తారీఖు నుంచి శ్రీశైలంలో వరద వస్తే 6వ తేదీ నుంచి నాగార్జున సాగర్కి నీళ్ళు వదిలేరు. తర్వాత నీ రకరకాలుగా చెప్పారు, ఫేస్ వైజ్గా శ్రీశైలం, తర్వాత నాగార్జున సాగర్, తర్వాత పులిచింతల, తర్వాత బ్యారేజు, తర్వాత రాయలసీమ, ప్రతిదీ కూడా కులంకషంగా కూడా చెప్తాం సార్. సార్ ముందుగా 890 టీఎంసీ ఏదైతే శ్రీశైలంకి వచ్చిందో ఆయన చెప్పినట్టుగానే ఒకవేళ 582 టీఎంసీ మొత్తం నింపుకున్నా దాదాపు ఇంకా 300 టీఎంసీ పైగా 250 అని అన్నాడు. రాయలసీమకి నీళ్ళు అందించాలంటే సార్, ఇది నేను చెప్పేది కాదు మీ అందరికి కూడా తెలుసు, పోతిరెడ్డిపాడు 44,000 క్యూసెక్స్, హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా ఇబ్బందులు లేకుండా ఒక 2,500 అట్లా రెండు కలిపితే 3,000 అంటే 47,000. ఒకవేళ ఆయన చెప్పినట్టే 20 రోజుల పాటు ఆ మొత్తం తీసుకున్నా కూడా 80 టీఎంసీ కదా సార్ అవుద్ది. ఆయన చెప్పినట్టు ఫుల్ స్ట్రెంగ్త్ ఒకటో రోజు నుంచి కొట్టినా కూడా ఆయన చెప్పిన 20 రోజులకు అయ్యేది ఎంత? 80 టీఎంసీ అంటే ఒక 200 టీఎంసీ ఎట్టి పరిస్థితుల్లో సముద్రంకి పోవాల్సిందే, దట్ ఈస్ ఇన్ఎవిటబుల్, దాన్ని ఎవరూ కూడా ఆపలేం. ఈడ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, శ్రీశైలంలో నీళ్లు వచ్చిందే వదిలేసునుంటే సాగర్కి ఈ సమస్య ఉండేది కాదు అన్నాడు. ఇది పత్రికల ద్వారా మీ అందరి ద్వారా కూడా అనటం జరిగింది సార్. ఆగస్టు 3వ తారీఖు నుంచి ఆయన చెప్పినట్టే సిడబ్ల్యూసి మొత్తం ఇదన్నీ కూడా ఏది కూడా ఈ ప్రభుత్వం మేనేజ్ చేసింది కాదు సార్, ఇదంతా కూడా ప్రతిదీ కూడా రికార్డెడ్. 3వ తారీఖు నుంచి ఏదైతే 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి 2, 3 తర్వాత మనకి 1వ తారీఖు కల్లా అక్కడ లెవెల్ ఎంత ఉంది అంటే కేవలం 8.89 ఉండింది. మనకి 881 పర్ఫెక్ట్గా తీసుకుంటే 881 లెవెల్కి వస్తే మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి 44,000 క్యూసెక్స్ తీసుకోగలుగుతాం ఫుల్ కెపాసిటీ. అయినప్పటికీ కెనాల్స్ అన్నీ కూడా పూర్తిగా కూడా స్ట్రెంగ్తన్గా ఉంటే శ్రీశైలం యొక్క ఇది వచ్చి లెవెల్ వచ్చి 885 సార్, అంటే 4 అడుగులు మాత్రమే గ్యాప్ ఉంది. ఈరోజు ఆయన చెప్పినట్టు ఒకవేళ వచ్చి నీరుగా వదిలేస్తుంటే ఈరోజు నేను సూటిగా అడుగుతున్నా ఏ విధంగా మీరు రాయలసీమకి నీళ్ళు అందిస్తారు? 845 అడుగుల దగ్గర కేవలం 900 క్యూసెక్స్ మాత్రమే తీసుకోగలుగుతాం. మీరు చెప్పినట్టు 6వ తేదీ వచ్చి నీళ్ళు అట్టే కానీ రాయలసీమకి కింద దిగుకున్న నాగార్జున సాగర్ కానీ వదిలేస్తుంటే రాయలసీమకి నీళ్ళు అందించే అవకాశం ఉండేదా అని అడుగుతా ఉన్నాను సార్. ఈరోజు గత పైన డ్యామ్స్ ఏదైతే జూరాల, నారాయణపూర్, ఆల్మట్టిలు అన్నీ కూడా చూస్తే ఒక క్వశ్చన్ పెట్టుకుంటారు, ఒక 25 30 టీఎంసీ ఒక క్వశ్చన్ పెట్టుకొని, ఎందుకంటే రిసీడింగ్ ఫ్లడ్లో నింపుకున్న తర్వాత కిందకు వదలటం అనేది ప్రతి ఒక్క డ్యామ్, ఎందుకంటే ఎఫ్ఆర్ఎల్ దాకా ఎప్పుడు కూడా స్టోర్ చేయకుండా ఫ్లడ్స్ వచ్చేటప్పుడు వదలటం అనేది ఆనవాయితీ. అదేవిధంగా 9వ తారీఖున ఎప్పుడైతే 879 880 లెవెల్లో వచ్చిందో
శ్రీశైలం గేట్స్ని లిఫ్ట్ చేయడం జరిగింది. అప్పటికి ఇన్ఫ్లో ఎంత ఉందంటే 3,26,000 క్యూసెక్స్. అంటే గతం ఆ 4-5 రోజులు 2,47,000, 2,47,000, 2,90,000 ఆ విధంగా ఇన్ఫ్లో వస్తే 9వ తారీఖున 878,80 అంటే ఆ ఇక్కడ అంటే కరెక్ట్ టైం తీసుకుంటే 3,26,000 క్యూసెక్స్ ఉన్నప్పుడు మేము 9వ తారీఖున గేట్స్ పెట్టడం జరిగింది సార్ నాగార్జున సాగర్కి. అదేవిధంగా నాగార్జున సాగర్ దగ్గర నుంచి మళ్ళీ నాగార్జున సాగర్ కూడా చెప్పారు ఆయన 6,00,000 క్యూసెక్స్ వస్తుంటే వదిలేయకుండా ఇంపోర్ట్ చేయటం అని. నాగార్జున సాగర్ వదిలేటప్పటికి 126 టీఎంసీ ఉండింది, దాని ఫుల్ కెపాసిటీ 312 టీఎంసీ. 9వ తారీఖు నుంచి 12వ తారీఖున ఏదైతే 11 ఏదైతే ఆ 2 రోజులు తీసుకున్న తర్వాత నాగార్జున సాగర్ మీరు చూస్తే సార్ దాదాపు ఏదైతే మనకి క్రెస్ట్ దాటాలి అంటే 545-546 క్రెస్ట్ లెవెల్ అంటే అక్కడి నుంచి మనం వాటర్ వదిలే అవకాశం లేదు. 12వ తారీఖు ఏదైతే 11 రాత్రి 12వ తారీఖు అది రీచ్ అవ్వగానే 12th మార్నింగ్ 8:00 నాగార్జున సాగర్ దగ్గర నుంచి వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత నాగార్జున సాగర్ దగ్గర నుంచి పులిచింతల ఏమన్నారు సార్, పులిచింతల్లోంచి ముందే నీళ్లు వదిలేస్తుంది ఉంటే ఈ సమస్య లేదని కూడా చెప్పాడు ఆయన. 13వ తేదీ దాకా 14వ తేదీ దాకా పులిచింతలు అసలు నీళ్ళే ఇది లేదని చెప్పాడు ఆయన. మీరు తీసుకుంటే 12వ తారీఖున పులిచింతల స్టోరేజ్ ఉండింది 3.3 టీఎంసీ అయితే నాగార్జున సాగర్లో వదిలిన రోజునే పులిచింతలుగా నీళ్లు రాకముందే పులిచింతల్లో నుంచి దాదాపు 12,800 క్యూసెక్స్తో స్టార్ట్ చేసి నిదానంగా దాన్ని మేము వదిలేయటం జరిగింది ఇంపౌండ్ అవ్వక ముందే. ఆ విధంగా ప్రకాశం బ్యారేజ్ గేట్లని 13th గేట్స్ని కూడా ఎత్తటం స్టార్ట్ చేయడం జరిగింది. ఏది పులిచింతల్లో నుంచి రిలీజ్ అయిన వాటర్ ప్రకాశం బ్యారేజ్ స్టార్ట్ అవ్వకముందే ప్రకాశం బ్యారేజ్ గేట్స్ 13వ తారీఖున స్టార్ట్ వదలడం జరిగింది. తర్వాత ఈరోజు ఇంకొక మాట చెప్తాం సార్, గత 8-9 రోజుల పాటు మీరు తీసుకుంటే 4,00,000 అయితే 11వ తారీఖు దగ్గర నుంచి దాదాపు ఇన్ఫ్లోస్ మనకి శ్రీశైలంలో 19వ తారీఖు దాకా దాదాపు 3,00,000 నుంచి దాదాపు 5,00,000 దాకా ఉండింది. అంటే ఒక్కొక్క రోజున సగటున 30-60 టీఎంసీ దాకా మనకి వాటర్ ఫ్లో అవుతుంటే నాగార్జున సాగర్లో ఏదైతే ఇంపౌండ్ చేసుకొని పులిచింతలని కూడా గత లాస్ట్ ఇయర్ కెపాసిటీ 30 టీఎంసీ అయితే ఈరోజు మనం 45 టీఎంసీ ఏదైతే కొత్తగా ఇంపౌండ్ చేసేటప్పుడు ఒకేసారి మనం ఇంపౌండ్ చేయలేం యాజ్ పర్ సిడబ్ల్యూసి రూల్సే అవన్నీ కూడా ఒకేసారి ఇంపౌండ్ చేసే అవకాశం మనకు ఉండదు. కాబట్టి నిదానంగా దాన్ని ఇంపౌండ్ చేసుకుంటూ రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం పులిచింతల నుంచి కూడా ఉంది. ఈరోజు 8 రోజులు శ్రీశైలం నుంచి యావరేజ్న 8 రోజులు 8,00,000 పైచీలక క్యూసెక్స్ని మేము రిలీజ్ చేస్తే దాంట్లో 2x 9,00,000 పైన ఆ 8 రోజుల్లో కూడా ఆరు రోజులు కూడా 2x 9,00,000 పైన చేస్తే యావరేజ్న కేవలం ప్రకాశం బ్యారేజ్కి ఆన్ యావరేజ్న సింగిల్ డే కూడా 8,00,000 తాకలేదు. కేవలం 6 గంటల మాత్రమే 8,00,000 ఉండింది తప్ప కొరవంతా కూడా యావరేజ్న 7,00,000 అది కూడా 2 రోజులు మాత్రమే 7,00,000 క్యూసెక్స్ తాకింది. ఈరోజు మళ్ళీ ఒక మాట చెప్పాడు నాగార్జున సాగర్లో మీరు 50 టీఎంసీ నీటి నిలువ చేసే వరద ప్రవాహం ఏదో పెట్టండొచ్చు అన్నాను. సార్ నాగార్జున సాగర్ దగ్గర నుంచి కూడా ఒకసారి ఎందుకంటే పదమూడవ తారీఖున 255-269 టీఎంసీకి ఇంపౌండ్ అయితే 14వ తారీఖు కల్లా 289 టీఎంసీ వచ్చేసింది. దాని యావరేజ్ ఇన్ఫ్లో ఎంతో తెలుసా సార్, అప్పటికే 6,00,000 ఉండింది. అంటే ఇంకా నీకు మిగిలిన్నది 23 టీఎంసీ ఒక ఫ్లో మాత్రమే. రోజు వచ్చే ఫ్లో ఎంత,
6 లక్షల చిల్లర, 7 లక్షల, అట్లా 8 లక్షల వస్తూ ఉంది. ఈయన చెప్పినట్టు ఇంకొక 50 టీఎంసీని మేము కట్ చేసి వదులుంటే 6-7 లక్షలకి పెరుగుండేదా తగ్గేదా? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను సార్, ఏ రోజు పైన నుంచి వచ్చేది 7 లక్షలు కాదు 8 లక్షలు? అప్పటికి మీకు అవుట్ఫ్లోస్ కూడా చెప్పాలి సార్. 8 లక్షలు వస్తున్నప్పుడు మేము జాగ్రత్తగా దాన్ని ఇంపోర్ట్ చేసి 5 లక్షలకే తగ్గించాం. 8 లక్షలు 26 వేలు వచ్చినప్పుడు 4 లక్షలు. ఏ రోజు కూడా వచ్చింది వచ్చింది కానీ వదులుకుంటా పోనుంటే, ఇంపౌండ్ అవుతానంటే ఈరోజు ఇంకా పెరుగుండే అవకాశం ఉండేది. ఎప్పుడు కూడా మీరు తీసుకుంటే నాగార్జున సాగర్ దగ్గర నుంచి దాదాపు 8 లక్షలు వస్తున్నా కూడా ఏ రోజు కూడా మేము 5 లక్షలు 7 లక్షలు అలా ఇంపౌండ్ చేసుకుంటూ జాగ్రత్తగా దాన్ని మోడరేట్ చేసుకోవటం రావటం జరిగింది. ప్రతిరోజు కూడా ఫ్లడ్ పెరుగుతూ 8 లక్షలు 8 లక్షలు క్యూసెక్స్ ఎవ్రీ డే వస్తుంటే, అంటే దాదాపు 70 టీఎంసీ వస్తుంటే, కేవలం 3-4 రోజుల లోపల సాగరు శ్రీశైలం నిండిపోయే పరిస్థితి ఉంటే ఈయన మొత్తం వదిలేయమని ఉన్నాడు. 7 లక్షల పాటు ఇంకా కూడా వదిలేస్తుంటే అది పెరుగుద్దా తగ్గుద్దా? ఈరోజు అందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నా, రాయలసీమకు మళ్ళించలేదంటారు. రాయలసీమకు మళ్ళించాలి అంటే నువ్వు 881 పెట్టందే 44,000 క్యూసెక్స్ తీసుకోగలుగుతామా లేదా? 880 అంటే దాదాపు 190 టీఎంసీ ఉండాలి, రఫ్లీ 1 or 2 టీఎంసీ అలా తీసుకుంటే నువ్వు అని అంటే నీకు క్వశ్చన్ ఉన్నది 25 టీఎంసీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటి సార్, మొత్తం వదిలేయమని రాయలసీమకి నీళ్ళు ఇవ్వాలనే వద్దనే లేదు, 880 పెట్టి రాయలసీమకి నీళ్ళు ఇస్తే కొరవు వచ్చే 8 లక్షల ఫ్లడ్ని కిందకు వదలాలా లేకపోతే ఎట్ట పంపించాలా? దానికి ఏమన్నా కొత్త మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయని అడుగుతాం సార్. ఫస్ట్ టైం 44,500 క్యూసెక్స్ పోతిరెడ్డిపాటు తర్వాత తీసుకుంది, ఫస్ట్ టైం సార్, దిస్ ఇస్ ఎ రికార్డ్. ఫుల్ ఫంక్షనల్ కాకపోయినా కూడా మొట్టమొదటిసారి రాయలసీమ. తర్వాత ఏమన్నారు సార్, రాయలసీమకి నీళ్ళే లేవన్నారు సార్. రాయలసీమ వెలుగోడు ఈరోజు దాదాపు 14 టీఎంసీతో వెలుగోడు ఉంది. అన్ని రిజర్వాయర్కి సంబంధించి దాదాపు గోరుకల్లులో దాదాపు 7 టీఎంసీ గోరుకల్లో ఉంది. గోరికల నుంచి అవుకు రీచ్ అయ్యి 3 టీఎంసీ ఉంది. గండికోటకే దాదాపు 3 టీఎంసీ గండికోటకు చేరింది. గండికోట నుంచి రేపు కొరవ ఉన్న రిజర్వాయర్స్కి లిఫ్ట్ చేయబోతా ఉన్నాం. సోమశిల 3 టీఎంసీ ఉన్న సోమశిల ఈరోజు దాదాపు 13 టీఎంసీ ఉంది. రేపు ఇంకొక 3 టీఎంసీ ఆడే దాదాపు 17 టీఎంసీ సోమశిలలో ఉండబోతుంది. ఇవన్నీ ఆయనకి కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియదు. దాదాపు 46 టీఎంసీస్ పైగా కూడా రాయలసీమకు మేము తీసుకువెళ్ళటం జరిగింది. కొన్ని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా స్టేట్ సీక్రెట్స్ అని కొన్ని ఉంటాయి సార్, అవి డిస్క్లోజ్ చేసి కొన్ని, ఎందుకంటే కొన్ని డ్రాల్స్లో నీ దగ్గర కొన్ని ఉంటాయి. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కనీసం అవి తెలిసి కూడా స్టేట్ ఇంట్రెస్ట్ కాపాడాల్సిన వ్యక్తి కూడా ఈ విధంగా నీచంగా మాట్లాడటం నిజంగా బాధేస్తుంది. తర్వాత పులిచింతల దగ్గరికి వద్దాం సార్. పులిచింతల్లో ఆయన చెప్పాడు, మీరు ఒకేసారి వదిలేశారు, కొంచెం దాచిపెట్టి వదులుంటే బాగుండేదని. సార్, పులిచింతలకు సంబంధించి మీకు 13వ తారీఖున మాకు 6 లక్షలు వస్తే వదిలింది 485 వేలు, అంటే ఇంపౌండ్ చేసుకునేదానికి చిన్న చిన్నగా దాన్ని రేస్ చేస్తాం. ఆయన చెప్పినట్టు 15-16 కానీ వచ్చింది వచ్చినట్టు వదలకుండా నిదానంగా 6 లక్షలు 6 లక్షలు కానీ వదులునుంటే ఈ సమస్య వచ్చేది కాదు అని చెప్పాడు. 6 లక్షలు 6 లక్షలు ఇంపౌండ్ చేస్తుంటే సార్, ఏదైతే మనకున్న ఎఫ్ఆర్ఎల్ కన్నా కూడా ఎఫ్ఆర్ఎల్కి టచ్ అయ్యి దాదాపు ఇంకా కూడా వెనకున్న ఊర్లన్నీ కూడా ఎఫ్లెక్స్ పెరిగి మునిగిపోయిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను సార్. ఈరోజు నువ్వు 7 లక్షలు పైనుంచి వస్తుంటే 6 లక్షలు వదులునుంటే, అంటే నీకు ప్రతి రోజు 1.5 లక్ష క్యూసెక్స్ యాడ్ అయ్యి ఉన్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. అంటే ఒకేసారి నువ్వు మీరు చెప్పినట్టు నేను కాదు మేము కాదు నింపి వదిలేది, ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే దాదాపు 10 లక్షల క్యూసెక్స్ వచ్చిన మాట వాస్తవం కాదు. ఎందుకంటే 7 లక్షల 5 వేలు పైనుంచి వస్తుంటే ఏపాటికి మనం వదలకుండా 6 లక్షలే ఉంటే దాదాపు 1.5 యాడ్ అయితే వచ్చిన మాట వాస్తవం కాదా? తర్వాత ఇంకొక మాట కూడా అన్నాడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి. ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చే తలకే
మూడు టీఎంసీ ఉండాల్సింది, నాలుగు టీఎంసీ ఉంచి నాది ముంచారు అన్నారు. ఆ మాట కూడా అన్నాడు సార్. సార్, ప్రకాశం బ్యారేజ్ 13వ తారీఖున మేము పొద్దున గేట్స్ వెతితే మొత్తం 70 గేట్లు వెతితే, ఏదైతే పాండ్ని 12 ఫీట్లో పెట్టి 9 ఫీట్ గేట్స్ కానీ పైకి లిఫ్ట్ చేసిన తర్వాత దాన్ని క్లియర్ కండిషన్ అంటారు సార్. అంటే ఎంత వాటర్ వచ్చినా కూడా ఇంకా గేట్స్కి తగలదు అది. అది 5 లక్షలు 6 లక్షలు వెళ్ళేటప్పుడు దాదాపు మీకు చూస్తే మ్యాక్సిమం లెవెల్ ఈసారి 18.2 ఫీట్కి వెళ్ళింది. అంటే 9 ఫీట్ అనేది ఏదైతే ఇప్పుడు మనం పైకి ఎత్తిన తర్వాత పాండ్ లెవెల్ 12 ఉంటే 3,98,000 క్యూసెక్స్ పోతే, అదే నీకు 7 లక్షల క్యూసెక్స్ అయితే ఆటోమేటిక్గానే పాండ్ లెవెల్ పెరుగుతుంది 18 లెవెల్కి. అప్పుడు ఆటోమేటిక్గాను అది స్టోరేజ్ కిందకి రాదు సార్. అది స్టోరేజ్ అంటే ఏంది, నువ్వు గేట్స్ అన్ని మూసేసి నింపితే స్టోరేజ్, కానీ ఎక్కడైతే పారుదల నీకు ఫ్లడ్ అనేది వెళ్ళిపోతున్నప్పుడు లెవెల్ పెరిగితే దాన్ని స్టోరేజ్ అని ఎలా అంటాం సార్? దాన్ని స్టోరేజ్ అంటారా అంటున్నా. వాట్ ఈజ్ స్టోరేజ్? గేట్స్ అన్నీ క్లోజ్ చేసేసి ఉన్నదానికన్నా ఎక్సెస్ పెడితే దాన్ని స్టోరేజ్. కానీ గేట్స్ అంతా పైకి లిఫ్ట్ చేసేసిన తర్వాత దాదాపు 7 లక్షల క్యూసెక్స్ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా కూడా పాండ్ లెవెల్ పెరుగుతుంది. పాండ్ లెవెల్ 12 ఫీట్ నుంచి దాదాపు 18.2 ఫీట్ దాకా పెరిగినప్పుడు ఖచ్చితంగా అది అది క్వాలిటీ అది 3 అవుతుంది 4 అవుతుంది 5 కూడా వచ్చు. అది దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, మన చేతిలో ఉండదు. కానీ దాన్ని స్టోరేజ్గా తీసుకొచ్చి దాన్ని స్టోరేజ్గా పెట్టారు, నా ఇల్లును ముంచారు. ఈరోజు మీరు చూస్తే ప్రతి గంట ప్రకాశం బ్యారేజ్న 14వ తారీఖున 12 లెవెల్కి రీచ్ అయిన తర్వాత అప్పుడు 3,97,000 ప్రతి గంట మీరు చూసుకోవచ్చు. దాదాపు 18 లెవెల్ వచ్చి 17వ తారీఖున వెళ్ళింది. అప్పుడు ఆ ఒక 6 గంటలు మాత్రమే 8,53,000 క్యూసెక్స్, ఆ ఒక్క 6 అవర్సే. తర్వాత ఎప్పుడు కూడా 8 టచ్ అవ్వాలి, అంతా 7 లోపలే ఉండటం జరిగింది. అప్పుడు పాండ్ లెవెల్ పోయే పారుదల నీళ్ళు అప్పుడు ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కెపాసిటీ రైజ్ అయి ఉంటుంది. అప్పుడు గేట్స్ కూడా టచ్ అవుతుంది, అది 4 ఉండొచ్చు 5 ఉండొచ్చు. దాన్ని కూడా స్టోరేజ్గా తీసుకొని నా ఇల్లు ఇంత నాకు బాధ ఎక్కడేస్తుందంటే, ఇప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ ఏదైనా చెప్తే నన్ను చూసి నేర్చుకోండి మేనేజ్మెంట్ అన్నాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏం చూసి నేర్చుకోవాలి, పుష్కరాల్లో 38 మంది చంపేసిందే, కృష్ణా పుష్కరాల్లో 5 మందిని చంపేసిందే, 1998లో ఫ్లడ్ ఈ విధంగా మేనేజ్ చేయకుండా పవర్ హౌస్ను ముంచేసిందే, ఇదే ఫ్లడ్ మేనేజ్మెంట్ అని అడుగుతున్నా. ఈరోజు మా అధికారులు 2 జిల్లా కలెక్టర్స్ కానీ అధికారులు ఇరిగేషన్ అధికారులకి ఈరోజు ఒకటే అందరూ చేసిన ఎఫర్ట్కి, సార్ ఒక్క మనిషి ఈ ఫ్లడ్ ప్యాసేజ్లో ఎక్కడ చనిపోవాల, ఒక పశువు కూడా చనిపోవాల, ఒక క్యాటిల్ నష్టం కాల, బ్రీచెస్ కూడా లేవు. ఇనండేషన్ అయింది రివర్ బెడ్ మీద ఉన్న పొలాల దగ్గర నుంచి హౌసెస్కి ఇనండేషన్ జరిగింది. దానికి మా ప్రభుత్వానికి సంబంధించి పూర్తిగా కూడా డ్యామేజ్ కట్టించేదానికి, అన్ని క్షణాలు ఆ రైతాంగాన్ని ఆదుకునేదానికి మా ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది. అది పూర్తిగా కూడా ఎనిమరేషన్ చేస్తున్నాం ప్రతి హౌస్ని, ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునేదానికి. దాన్ని